మా అమ్మకు ఇట్లా చెప్పడం మేము ఏం స్టార్ట్ చేసాం, ఇదంతా ఉత్తా కథ, ఇదంతా ఉత్తా కథ, ఇదంతా ఉత్తా కథ. చాలాసార్లు మా వయసు మా ఇంటికి వచ్చిన తర్వాత ఈయన ఇంత ఎవరు ఏంటని చెప్పి మా అమ్మ అడగడం స్టార్ట్ చేసింది. మేము చెప్పడం స్టార్ట్ చేసినాం, మా అమ్మకు ఏమాత్రం అక్కడ లేకుండా మొత్తం క్యూర్ అయింది. నేను నాస్తికుడు కలిగే కారణం మా అమ్మనే, నరేష్ అన్న వల్ల మా అమ్మ క్యూర్ అయిందని చెప్పి నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నా. అంతకుముందు మా నాన్న ఆట పంపులు, నేను మంచి భక్తుడిని, వినాయక చవితికి ఒక్క బదులుడోని, శనివారం హనుమానికి ఒక్క బదులుడోని, నా పేరు విష్ణుమూర్తి, ఇప్పుడు సత్యశివుడు. ఇంతకుముందు పాటలు పాడటాన్ని, గుళ్ళ దగ్గర భజన వేసే తబల మస్తు కొడతా అని చెప్పి అందరు నన్ను గుళ్ళ కనిపించేటోళ్ళు. అప్పుడు వాడే పాటలు ఎన్నడు వేడరా నివన చేర్చన రుక్మిణి వచ్చి, ఎన్నడు వేడరా వన చేర్చన రుక్మిణి వచ్చి, నేడు పుట్టిన దినంబని ఎంతయు ప్రేమతోడాగా, మృషాన్నములారగించ కన్నడ చేయమునెదవు కంజగలాషి ఇదేటి న్యాయమే. అప్పుడు భక్తి ఉన్నప్పుడు ఇది, తర్వాత ఆ భక్తి అయిపోయిన తర్వాత రాతి బొమ్మల కేల రంగైన వలువలు, రాతి బొమ్మల కేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంగములు, కూడుగుడ్డ తాను కోరునా దేవుడు, కూడుగుడ్డ తాను కోరునా దేవుడు. ఇప్పుడు అయితే వినాయక చవితి చేసినప్పుడు వారికి భజన తప్పులు కొడుతున్నా చెప్పి భజన పిలిచిన ఈ పద్యం పాడతాం పిలిచిన కూడా అర్థం అర్థం కాబట్టి అంటే మీ భక్తి కదే, అంటే వాళ్ళు బోధంటారు కాబట్టి ఏమన్నా అని చెప్పి. ఆ తర్వాత అంబేద్కర్ యుద్ధ సంఘంలో మా ఊళ్ళో కీలకంగా పనిచేసిన రాకేష్ అయ్యేటట్టు చాలాసార్లు ఒకటే బైక్ మీద ముగ్గురం కలిసి సవాల్ పెడతా సవాల్ చేసినట్టుండే. నేను బైక్ నడిపినప్పుడు అలసిపోయి పడుకుంటే నా తెలియకుండా నరేష్ నా చేతుల్లో పెట్టు. ఇట్లా ప్రయాణం నాస్తికంగా బాగానే కొనసాగుతుంది. కాకపోతే ఈ మధ్య ఇలా ఒక్కరిద్దరు పరిచయం అయినందుకు నా మీద చిన్న చిన్న మచ్చలు పడుతున్నాయి, దానివల్ల కొంచెం బాధ అనిపిస్తుంది. గట్లయితే ఏముండదు, నేనైతే ఈ బాణసారి కానీ సైంటిఫిక్ స్టూడెంట్ ప్రదేశంలో ఉంటాను, దానికే పరిచయం. తర్వాత నా చదువుంది అయిపోయిన తర్వాత బాగానే ఖచ్చితంగా బాణసారి కానీ అన్నట్టు అండగా ఖచ్చితంగా ఉంటా. మా ఊళ్ళో రూమ్మెట్ చేద్దాం మాత్రం ఖచ్చితంగా నాస్తికుడు హేల్తా. ఇది మాత్రం ఇంకొకటి, నేను అంబేద్కర్ యుద్ధ సంఘంలో వచ్చినా కూడా భక్తున్నే, అక్కడికి వచ్చిన తర్వాత నాస్తికుడిగా పరిచయం అయిన తర్వాత దేవుళ్ళ గుంట పాట రాయడం స్టార్ట్ చేశాను. అన్న లేకున్నా సరే అన్న నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు, తమ్ముడు ఎక్కడ అక్కడ పోవడం జరుగుతుంది, అక్కడ మాట్లాడు ఏమైనా ఏం చెప్పి మాట్లాడు. లోకిరావు అనే ఊళ్ళో ఆ అంబేద్కర్ విరాజకరణ జరిగితే చిన్న చిన్న రెండు వర్డ్స్ రాసి అక్కడ పాటలు పాడడం జరిగింది. అంటే నాకు చిన్న ఈగో ఉంటుంది, దాని గురించి చెప్తే బాగుంటుందేమో కానీ ఒక రాసిన పాట నేను పాడడం నా పాట లేదే వాళ్ళని అందుకని అటరాని దాన్ని నన్ను బాగా హింసించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ భక్తురే కాబట్టి మా ఊళ్ళో శివుడు కూడా ఉంటాడు. ఆడికి పోయినప్పుడు నేను నది మీద కాటాడుతుంటే ఆడికి వచ్చి ఆ పక్కన ఉన్న పెద్ద కుల్లపురం అంటారు కదా, మా అమ్మ మీద ఫైటింగ్ పట్టించి ప్రతి సాటర్డే అయినా కదా మా అమ్మ ఆడ గుళ్ళ పూజ చేస్తుండేది. తర్వాత అంతా మేము మా అమ్మకి ఇప్పుడు కూడా ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్గా మా ఇంట్లో అంతా నాస్తికుతాయి మా అమ్మ కానీ ఇంట్లో కూడా మొత్తం పడతాడు. ఇప్పుడు నా ఈగోనో తెలియదు ఏదో తెలియదు కానీ ఊళ్ళో అయితే జడ్చర్ల మండలం అయితే ఏమైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఈ టీ షర్ట్ తీసుకొని పోతున్నా, అక్కడ నేను పాటలే పాడుకుంటున్నా. దానికి నేను ఇంత మాట్లాడిన ఇంతకుముందు ఇంత మాట్లాడటం కాదు, నరేష్ అన్నతోని పోయిన తర్వాత ఇంత మాట్లాడడం నేర్చుకున్నాను. చాలామంది అని అంటున్నాను నరేష్ అన్న ప్రోగ్రామ్లో చాలా మాటలు నేర్చుకున్నారు అని మాట్లాడుతుంటారు, దాంతోపాటు ఈగో కూడా ఉందని అంటారు. అదే క్రమంలో మా ఊళ్ళో గుడి దగ్గర ఒక అబ్బాయి వెంకటేశ్వర స్వామి గుళ్ళకపోతే నువ్వు మా నేను ఎస్సీ మాదిగా నువ్వు మాది కూడా వారా గుళ్ళకి వచ్చిన అని చెప్పి మాట్లాడితే నేను నెక్స్ట్ అంబేద్కర్ జయంతికి పాట రాసి అమ్మిన వాడికి కామొప్పిస్తున్నాను. ఏది ఎలకెందుకు లేదు అన్నా,
मना मिनिस्टर लक्ष्मण की उल्टा धर्ना ऊर की रप्चा अंत ना धैर्य एक्टे एसएसएम जॉन अर्वा धैर्य अंत अभिवृद्धि बैठक इकड़क तरह धैर्य दाखी प्रत्येक नरेश कृतज्ञता फुल सपोर्ट राकेश कृतज्ञता अवकाश धन्यवाद जय भी जय।